హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవితంలో మన చుట్టూ చాలామంది మనుషులను మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కష్టపడి సంపాదించడానికి కాళ్ళు చేతులు ఉండి కూడా చాలామంది వ్యక్తులు పనిచేయాలని అనుకోరు అంతేకాకుండా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారు ఉన్న ఈ ప్రపంచంలో నడవడానికి కాళ్ళు లేకపోయినా కష్టపడి సంపాదించి బ్రతకాలనే ఆలోచనతో ఒక వ్యక్తి బస్టాండ్లో తినే వస్తువులను కొన్నింటినీ అమ్ముతున్నాడు అతన్ని చూసి అక్కడకు వెళ్ళిన ఒక వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి గురించి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్యక్తిని హైదరాబాద్లో పనిచేసే రాజా అనే వ్యక్తి చూశాడు రాజా హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు రాజా పుట్టి పెరిగింది మధురలో అందుకే రాజా తల్లిదండ్రులు ఇద్దరు మధురలోనే ఉండేవారు రాజాకు ఒక చెల్లెలు ఉంది తనకి పెళ్లి కుదిరింది అప్పుడు రాజా తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేసి తన చెల్లెలు పెళ్లి గురించి చెబుతారు రాజా తన చెల్లి పెళ్లి గురించి వెళ్ళడానికి మధురకు బయలుదేరుతాడు అలా బయలుదేరిన రాజాకు మధుర బస్ స్టాండ్లో ఓ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతనికి రెండు కాళ్ళు ఉండవు అయినా అతను ఒక వీల్ చైర్లో కూర్చుని అక్కడికి వచ్చే వారందరికీ కావలసిన తినడానికి స్నాక్స్ ప్యాకెట్లను అమ్ముతూ ఉంటాడు అతన్ని చూసి రాజాకు చాలా జాలి వేస్తోంది అంతేకాకుండా అతన్ని చూసి చాలా గర్వపడతాడు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేకపోయినా తనకున్న ఆత్మధైర్యంతో తన కాళ్ళు లేకపోయినా ఒకరిపై ఆధారపడకుండా బ్రతకాలని అతన్ని చూసి చాలా సంతోషం వేసింది అతని దగ్గరకు వెళ్ళి అతని గురించి తెలుసుకోవాలని రాజా అనుకున్నాడు స్నాక్స్ అమ్ముతున్న అతని దగ్గరకు వెళ్ళి అతన్ని మీరు ఎప్పటి నుంచే ఇక్కడ ఈ స్నాక్స్ని అమ్ముతున్నారని అడగ అని అడుగుతాడు అప్పుడు అతను రెండు సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్లో కుటుంబంతో పాటుగా రెండు కాళ్ళు కూడా పోయాయని తనకి ఎవరూ లేరని రెండు సంవత్సరాల నుంచి ఈ బస్ స్టాండ్లో ఇలా స్నాక్స్ని అమ్ముతున్నానని రాజాకు చెప్తాడు అప్పుడు రాజా చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా అని ఆ వ్యక్తిని అడుగుతాడు అప్పుడు అతను తనకు ఒకరిపై ఆధారపడి బతకడం ఇష్టం ఉండదని అందుకే తనకు కాళ్ళు లేకపోయినా సొంతంగా ఈ వ్యాపారాన్ని చేస్తున్నానని రాజాకు చెప్తాడు అతని మాటలు వినగానే రాజాకు చాలా సంతోషం వేసి అతని దగ్గరకు వెళ్ళి అతన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని అతన్ని గుండెలకు హత్తుకుంటాడు ఈ లోకంలో ఉన్న వారందరూ మీలా కష్టపడి బ్రతకాలని ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది అని అతనితో చెప్పి రాజా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో కష్టపడి బ్రతకాలని ఆలోచించే ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు మీకు కూడా ఏమైనా వీలైతే ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి